हेलो फ्रेंड्स वेलकम टू लक्ष्मी बुग्गा मल्टीपल व्लॉग्स मन मिक्सी तो पनी लेकुंडा कव्वम वाड़कुंडा वेन्ना मरियु नेय्यिनु पदे पद निमिषालो एला प्रिपेर चेसुकुंदामो दानि तयारी विधानम चूसेद्दाम रंडी बयट मनमु मार्केट्लो एदैते मनमु वेन्ना नेय्यि कोनुकुंटामो అందులో అంత స్వచ్ఛమైనదిగా మనకి నెయ్యి గాని వెన్న గాని ఉండదండి సో అది మనకు ఆరోగ్యానికి హాని చేస్తుంది సో కాబట్టి ఇంట్లోనే మనము ఈజీగా ఈ వెన్న నెయ్యిని మనము ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఇంట్లో వాడిన నెయ్యి మనకి స్వీట్ లో గాని తర్వాత కోవా చేయడానికి గాని చాలా టేస్టీగా ఉంటుంది సో మొదటగా మనము ఈ వెన్న తయారు చేయడానికి మనము ఇంట్లో గేద పాలు తీసుకుంటాం కదండి ఈ గేద పాల మీద వచ్చే మీగడ ఉంటుంది కదా అది మీగడని 15 టు 20 డేస్ మనము ఒక 88 బాక్స్ లో పెట్టేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి సో ముందుగా మనము రోజు 1/2 లీటర్ పాలను కాచి చల్లార్చి తర్వాత ఒక 1 అవర్ ఫ్రిజ్ లో ఉంచినట్టయితే మనకి మీగడ అనేది దట్టంగా వస్తుంది సో అలా 20 డోస్ మనము స్టోర్ చేసుకున్న మీగడని మనము ఒక పెద్ద గిన్నెలోకి పెద్ద స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను విస్కర్ ఉపయోగిస్తున్నానండి విస్కర్ తో మొదటగా ఒక టీ గ్లాస్ వరకు చల్లటి నీళ్ళని మనము ఈ మీగడంతా కూడా ఈ గిన్నెలో వేసుకున్నాక ఒక టీ గ్లాస్ వరకు చల్లటి నీళ్ళని ఇందులో యాడ్ చేసుకుంటూ విస్కర్ తో ఇలా మనము బీట్ చేసుకోవాలి ఇక్కడ నేను 5 టు 6 మినిట్స్ బీట్ చేశానండి చూడండి ఇలా కొద్దిగా మనకి పూస పూసలాగా వెన్న అనేది ఫామ్ అవుతుంది తర్వాత ఇంకొక 5 మినిట్స్ అలా బీట్ చేస్తూ ఎక్కడ మధ్యలో ఆపకుండా బీట్ చేస్తూ ఉండాలి చూడండి అలా వెన్న అనేది మనకి మజ్జిగ పైకి తేలి ఈ విధంగా మనకి వస్తుంది అలాగే ఇంకొకసారి మనం బీట్ చేస్తే ఇలా రెండో వెన్న ముద్ద కూడా వస్తుంది ఇలా ఈ వెన్న ముద్దలన్నిటిని కూడా మరి ఒక్కసారి ఇక్కడ నేను చల్లటి వాటర్ ఉపయోగించాను నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 గ్లాసెస్ వరకు చల్లటి వాటర్ పట్టాయండి 3 టీ గ్లాసెస్ వరకు చల్లటి వాటర్ పట్టాయి ఇలా శుభ్రంగా ఒకసారి మనము కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఇది వెన్న ముద్దలండి వెన్న పూస చూడండి ఇది గేద పాల నుంచి వచ్చిన వెన్న పూస మామూలుగా మనము రెగ్యులర్ గా వాడే పాల నుంచి కూడా వస్తుంది ఇప్పుడు మనము ఏదైతే నెయ్యి తయారు చేసుకున్నామో ఒక కంటైనర్ లో ఒక మూకుట్లో గాని ఏదైనా ఒక నాన్ స్టిక్ పాన్ లో గాని ఆ వెన్న ముద్దల్ని వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి మనము లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక స్పూన్ తో మనం ఇలా కలియపెడుతూ ఉండాలండి లేదంటే అడగంటుతుంది ఎంత కమ్మగా వాసన వస్తుందండి ఇది చేస్తూ ఉంటే ఎందుకంటే ఇది గేద పాల నుంచి తీసిందండి ఆవు పాలు కాదు గేద పాల నుంచి మాత్రమే నేను ఇది మీగడనంతా స్టోర్ చేశాను నేను ఒక కంటైనర్ లో స్టార్టింగ్ లో చూసింది మాత్రమే నేను స్టోర్ చేశానండి నేను ఎప్పటికప్పుడు 20 డేస్ కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ లో అయింది మీరు ఇంకా కావాల్సితే ఈ వెన్న ముద్దల్ని మీరు ఇంకొక 2-3 కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఒకేసారి మొత్తం వెన్నను చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఇలా రవ రవగా నెయ్యి అనేది ఫామ్ అవుతుందని ఇంకొద్దిగా మనము దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా మనము మెంతులను ఒక 2 నుంచి 3 వరకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ నెయ్యి కూడా మంచిగా స్టోర్ ఉంటుందండి ఇది ఆప్షనల్ మాత్రమే మెంతులను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేదా మీరు కరివేపాకులను కూడా మంచి ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు నేను ఇక్కడ మెంతులను వేసాను అయితే కరివేపాకు గాని లేదా మెంతులను గాని ఏదైనా ఒకటి మాత్రమే మీరు యాడ్ చేసుకోండి లేదా ఏది వేసుకోకున్నా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగా క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఇలా వేసానండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది చూడండి మనకి మంచి కలర్ తో yellowish కలర్ లో మనకి ఈ వెన్న అనేది ఆల్మోస్ట్ తయారైపోయినట్టే అండి దీని ఇప్పుడు మనము చల్లార్చాలండి చల్లార్చాక ఒక వేరే మనము వడకట్టుకోవాలి వేరే బౌల్ లో దీని మనము చల్లార్చేసి వడకట్టుకోవాలి
మీరు ఇంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇంకా కొద్దిగా మనము కలుపుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని దించేసుకోవాలి. ఇలా బబుల్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి చూడండి. కొద్దిగా ఎక్కువసేపు మనము ఇలా తిప్పుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది ఎప్పుడు ఎంతవరకు మనము ఈ నెయ్యి అనేది కాచాలనేది తెలిసిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని మనము ఒక 6 మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుందండి. దీన్ని ఒక స్టీల్ కంటైనర్లో నేను వడపోసుకుంటున్నాను. స్టీల్ది మాత్రమే వాడింది. మళ్ళీ మీరు ప్లాస్టిక్ జాలిని కనుక వాడకూడదు, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కాబట్టి. కొంచెం గోరువెచ్చగయ్యాక ఇది ఇలా వడకట్టుకోండి. స్టీల్ కంటైనర్లోనే మీరు వడకట్టుకోండి. ప్లాస్టిక్ది అయితే మనకి వేడి చేయడానికి ఉండదండి. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసినట్టయితే మామూలుగా మనము తేనె స్టోర్ చేసుకునే గాజు సీసాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో మీరు స్టోర్ చేసుకోవచ్చు. కావలసినంత బయట మనం తీసేసుకొని వెయిట్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన పిప్పిని మనం షుగర్ వేసుకొని చిన్నపిల్లలకి ఇస్తే చాలా బాగా ఉంటుంది. లేదా మనం ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సూపర్గా ఉందో నెయ్యి. అసలు ఇది చల్లారాక కూడా మనకి పూస పూసగా వస్తుంది. అంతేనండి, రెడీ నెయ్యి.